చంద్రబాబు ఢిల్లీ టూర్ తర్వాత అంత సంతోషంగా ఉండడానికి ప్రధాన కారణం వెంకటేశ్వర్. చంద్రబాబుకి నేషనల్ మీడియాలో ప్రాముఖ్యత పెరిగింది. ఆయన ప్రెస్ మీట్లో, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో మోదీ మీద ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి సమరశంఖారావాన్ని పూరించడం సాధారణ విషయం కాదు. ఈ ప్రెస్ మీట్కి ముందే జాతీయ మీడియా మీద విపరీతమైన ఒత్తిడి, కానీ మీడియా వెనక్కి తగ్గలేదు. ఇంటర్వ్యూ అయ్యాక కూడా ప్రసారం చేయొద్దు అని ఆదేశాలు, ఫోన్ కాల్స్ ఒకటి కాదు, అయినా ఆ కవరేజ్ ఆగలేదు. సాధారణంగా ఇక్కడ రాష్ట్రంలో మీడియాను మేనేజ్ చేయొచ్చు, కానీ చంద్రబాబు మీడియా స్వేచ్ఛ ప్రజాస్వామ్యంలో భాగమని బలంగా నమ్మిన వారు మీడియా మాట్లాడితేనే వాస్తవాలు తెలుస్తాయని మీడియా స్వేచ్ఛ ఇచ్చారు. పరిణితి కలిగిన రాజకీయ నాయకుడు స్పందించే విధానం అలానే ఉంటుంది. అయితే చంద్రబాబు ఒకటి నమ్ముతారు, ఆయన ఒక పట్టన్న ఎవరి పనితీరు బాగుంది అని చెప్పరు. ఆయన మెచ్చుకోవాల్సిందంటే సదరు వ్యక్తి అత్యద్భుతంగా చేసినట్లే. ఈ నేపథ్యంలో అంత ఒత్తిడిలోనూ, అన్ని బెదిరింపులలోనూ జాతీయ మీడియా మొత్తం ఒక్కసారిగా చంద్రబాబును అనుకూలంగా మారడానికి వివిధ రాజకీయ కారణాలు, ఇతర కారణాలు ఉన్నా వారందరినీ చంద్రబాబును కలిసే విధంగా చేసిన కృషి మాత్రం సమాచార కమిషనర్ ఎస్ వెంకటేశ్వర్దే. ముఖ్యంగా ఢిల్లీ టూర్ తర్వాత చంద్రబాబు ఇంత సంతోషంగా ఉండడానికి కారణం కూడా అదే. ఆంధ్రుల ఆవేదనను, మోదీ మోసాన్ని దేశం ముందు ఎండగట్టగలిగామని ముఖ్యమంత్రి చంద్రబాబుకు, జాతీయ మీడియాకు ఆయన అనుసంధానంగా పనిచేసి అద్భుతమైన కవరేజ్ వచ్చేలా కృషి చేశారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఐఏఎస్ అధికారిగా ఢిల్లీలోనూ, ఇతర రాష్ట్రాల్లోనూ పనిచేసిన వెంకటేశ్వర్కు అప్పటి అనుభవం ఇప్పుడు బాగా పనికి వచ్చింది. వివిధ జాతీయ ఛానల్స్ విలేకరులతోనూ, పత్రికల్లో సీనియర్ స్థానాల్లో ఉన్న జర్నలిస్టులతోనూ వెంకటేశ్వర్కు ఉన్న పరిచయాలు ఈ పర్యటన సందర్భంగా ఉపయోగపడ్డాయి. 2 రోజుల పాటు విరామం లేకుండా ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు వెంట ఉంటూ ఎక్కడా ఫ్రేమ్లోకి రాకుండా చేసిన శ్రమను ఇప్పుడు పలువురు జర్నలిస్టులు ప్రశంసిస్తున్నారు. కమిషనర్ తన శక్తివంచన లేకుండా పనిచేశారని, మీడియా పరంగా ఆయన చేసిన కృషి వల్లే చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉండే మీడియా సంస్థలు కూడా చంద్రబాబు ఢిల్లీ పర్యటనను హైలైట్ చేశాయి. మొత్తం మీద చంద్రబాబును వ్యక్తిగతంగా అభిమానించే వెంకటేశ్వర్ సరైన సమయంలో సరైన విధంగా ఢిల్లీ స్థాయిలో ప్రచారాన్ని రాబట్టి చంద్రబాబు అభిమానులను, టీడీపీ నాయకులను, కార్యకర్తల అభిమానాన్ని పొందారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అంతేకాకుండా చంద్రబాబు అభినందనలు సైతం పొందారు.